గుంటూరు జిల్లా నగరికల్లు వద్ద ఎస్సిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో తెలంగాణ నుంచి తీసుకొస్తున్న అక్రమ మద్యాన్ని స్వాధీనం చేసుకుని మద్యాన్ని తరలిస్తున్న ఒక ఆటో, మినీ లారీ, కార్, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడిన మద్యం విలువ 10 లక్షల రూపాయలు ఉంటుందని, దీంట్లో చిలుకలూరిపేట వాసులు ఎక్కువగా పాల్గొన్నారని, మరో 7 వ్యక్తులు పరారీలో ఉన్నట్లు వారు తెలిపారు. అట్టను అది ఫోటో నరసరావుపేట ఎస్సిబి స్టేషన్ పరిధిలో నకరేకల్ మండల కేంద్రంలో ఏకలవ్య విగ్రహం వద్ద నరసరావుపేట ఎస్సిబి ఇన్స్పెక్టర్ మరియు సిబ్బంది రూట్ వాచ్ చేయుచుండగా ముందుగా ఒక ఆటోకు పైలట్ గా ఒక పల్సర్ వాహనము మరియు స్కూటీ, దీంట్లో 2 వ్యక్తులు, ఆటోలో రాజు అనే వ్యక్తి, ఆటో ఓనర్ అతను, వీళ్ళు వస్తూ ఉన్నారు. వాళ్ళను ఆపి చెక్ చేయగా వాళ్ళ వద్ద 11 మద్యం బాక్సులు తెలంగాణ రాష్ట్రం నుంచి తెచ్చేటువంటివి. అవి ఎక్కడికి వెళ్తున్నాయంటే చిలకలూరిపేట టౌన్, చిలకలూరిపేట వాళ్ళ ముగ్గురు కూడా చిలకలూరిపేట. ఆ 3 వ్యక్తులు, ఒక రాజు, ఒక దుర్గానాయకు మరియు నూరు భాష, వీళ్ళు చిలకలూరిపేట పట్టణంలో ఈ మద్యం మొత్తం అమ్ముకోవడం కోసం వెళ్తూ ఉన్నారు. అక్కడ వాళ్ళు ఎవరెవరికి అమ్మేది కూడా ఒక చెప్పారు. మురళి అనేటువంటి టీ దుకాణం యజమాని, వాళ్ళకు కూడా అమ్ముతూ ఉన్నారు. తిరిగి అక్కడ కేసు వాళ్ళను సీజ్ చేసిన తర్వాత, ఆ లిక్కర్ అంతా సీజ్ చేసి, ఆ వాహనాలు సీజ్ చేసిన తర్వాత అక్కడే మరొక గంట సమయంలో అదే ప్లేస్లో మహేంద్ర బొలెరో లగేజ్ వాహనం, ఇది కూడా తెలంగాణ వైపు నుండి రావడం గమనించారు. దాన్ని ఆపి చెక్ చేస్తే అందులో 2 వ్యక్తులు ఉన్నారు. వాళ్ళిద్దరు కూడా చిలకలూరిపేటకు చెందినటువంటి వ్యక్తులు. వాళ్ళు ఒకరు షేక్ భాష, ఇంకొకరు శ్రీనివాసరావు. ఈ ఇద్దరు కూడా 11 మద్యం బాక్సులు తీసుకొని వస్తూ ఉన్నారు తెలంగాణ రాష్ట్రం నుండి. వాళ్ళు కూడా అక్కడ ఎలక్షన్ టైంలో మాకు డిమాండ్ ఉంటుంది, మేము అమ్ముకోవడం కోసం తీసుకుపోతున్నామని చెప్పారు. అవన్నీ వెరిఫై చేసిన తర్వాత మధ్యవర్తుల సమక్షంలో మొత్తం మద్యం అంతా కూడా సీజ్ చేసి, ఆ మహేంద్ర బొలెరోను కూడా సీజ్ చేయడం జరిగింది. వాళ్ళిద్దరిని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఎన్ని బాటిల్స్ సార్ మొత్తం? ఇక్కడ మొత్తం మనకు 19 మద్యం బాక్సులు ఉన్నాయంటే 19 × 48. మార్కెట్ వాల్యూ ఎంత ఉంటుంది సార్? మార్కెట్ వాల్యూ మొత్తం ఉన్నటువంటిది మాకు ఈ 3 వాహనాలు మాకు దొరికాయి కదా, ఎయిచర్ వాహనము, మహేంద్ర బొలెరో మరియు ఆటో, అంతా దొరికిన మద్యం మాకు మొత్తం మద్యం సీసాలు 4,656. వీటి యొక్క విలువ మన మార్కెట్లో 10,30,000 ఆంధ్రప్రదేశ్ ధరల ప్రకారం. ఇక్కడ ఈ మహేంద్ర బొలెరోకు ఒక సీక్రెట్ ట్రే ఏర్పాటు చేసుకున్నారు. ఆ సీక్రెట్ ట్రే ఏమంటే, మామూలుగా బాడీ మీద చూస్తే ఏం కనపడదు మనకు, దాని కింద ఒక ట్రే, దాన్ని లాగితే అక్కడ దాన్ని ఓపెన్ చేస్తే అక్కడ బాక్సులు పెట్టుకొని ఉన్నారు. ఇది కేవలం మద్యం ట్రాన్స్పోర్ట్ చేయడానికి ఉపయోగించేటువంటి వాహనం. తిరిగి ఇంకొక 1-2 గంటల తర్వాత అదే ప్లేస్లో ఇంకొక టాటా ఎయిచర్ మినీ లారీ అది వస్తూ ఉంది. దాంట్లో వెనకాల తారపాలు కప్పుకొని 73 మద్యం బాక్స్ అన్నీ కూడా మ్యాన్సన్ హౌస్ ఓఏబి, ఒక 10 బాక్స్ చిప్ లిక్కర్ వేసుకొని ఉన్నారు. అందులో డ్రైవరు కమ్ ఓనర్ అతనే వాహనాన్ని డ్రైవ్ చేసుకుంటూ వస్తున్నాడు. అతని పేరు ఇష్టం నాగరాజు. ఇతను చెప్పినటువంటి సమాచారం ఏమంటే, చిలకలూరిపేటలో ఉన్నటువంటి మదర్ తెరిస్సా కాలనీలో ఉన్నటువంటి దాసరి నాగరాజు, దాసరి వెంకటేశు, మస్తాన్ వలి మరియు బుకే రవినాయక్, ఈ 4 వ్యక్తులు 2,50,000 రూపాయలు తనకు డబ్బిచ్చి, వీళ్ళు మెట్టు శివ అనేటువంటి వ్యక్తి కూడా, ఈ 5 మంది వ్యక్తులు 2,50,000 రూపాయలు డబ్బిచ్చి దీన్ని
హైదరాబాద్ లో ఒక బైపాస్ లో షాపులు ఉంటాయి అక్కడ కొనుక్కొని తీసుకురమన్నారు ఇతను హైదరాబాద్ కి ఎందుకు వెళ్ళాడు అంటే దీంట్లో పొగాకు బెయిల్ చేసుకొని పోయాడు వెళ్ళేటప్పుడు తిరిగి వచ్చేటప్పుడు దెమ్మని చెప్పారు దీనికి కావాల్సి మీకు 40,000 రూపాయలు బాడుగు ఇస్తామని చెప్పారు బాడుగు వస్తుంది కదా అనే ఉద్దేశంతో ఇతను తీసుకొని వస్తూ పట్టుబడి ఇతను సరుకు తేవడమే కాకుండా పిలకనూరుపేటలో సరుకు దించిన తర్వాత ఎవరికైతే ఇప్పుడు చెప్పిన 5 మందికి హ్యాండ్ ఓవర్ చేస్తాడు ఆ 5 మంది తిరిగి బాడుక్కార్లు తీసుకొని లోకల్గా ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే బెల్ట్ షాప్ హోల్డర్స్ ఉన్నారో ఆ బెల్ట్ షాప్ హోల్డర్లు కూడా ఎవరెవరు సప్లై చేసేది ఈ లారీ అతనే వెళ్తాడు అక్కడికి వాళ్ళ పేర్లు కూడా చెప్పడం జరిగింది వాళ్ళు వైరా శ్రీనివాసరావు అచ్చుకోళ్ళ నాగబాబు మరియు అచ్చుకోళ్ళ వెంకటప్పయ్య వీళ్ళు బెల్ట్ షాపు అమ్ముకుంటారు వీళ్ళ దగ్గర నుంచి కొని వాళ్ళను కూడా ఈ కేసులో ఇన్వాల్వ్ చేయడం జరిగింది తదుపరి విచారణలో వీళ్ళందరినీ కూడా ఎంక్వైరీ చేసి అరెస్ట్ చేయడం జరుగుతుంది.